వెల్కమ్ టు వైఫై గబ పంచాంగం. రెండు వేల పంతొమ్మిది ఆగస్టు మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం. కర్కాటక రాశి వారికి ఈ మాసం విశేషవంతంగా యోగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు, మీరు చేస్తున్నటువంటి పనుల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఊహించినట్టుగానే, మీ మనసులో ఉన్నటువంటి ప్రణాళికకు తగ్గట్టుగానే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి విద్యార్థులు, మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఉన్నతమైనటువంటి విద్య కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం ఉన్నటువంటి కారణం చేత ఈ రాశి జాతకులు కొత్తగా వాహనాన్ని కొనాలని కానీ, వాహన సంబంధమైనటువంటి విషయంలో సౌఖ్యాన్ని పొందడం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. జీవన గమనంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడిపేటువంటి అవకాశం, సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సంతాన కారణం చేత అనుకోనటువంటి ఖర్చులు, అనుకోనటువంటి ఇబ్బందులు మొదలైనవి ఉన్నటువంటి సమయంలో, ఈ సందర్భంలో గృహ సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా మానసిక ప్రశాంతత కలిగి ఉన్న సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సునాయాసంగా ధనాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రాశి జాతకులు జీవిత లక్ష్యాన్ని గనక మనసులో ఉంచుకొని ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం పరిశ్రమ చేస్తే ఈ శ్రావణ మాసంలో విశేషవంతమైనటువంటి అనుకూలతల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఓవైపు మీరు పొందుతున్నటువంటి అభివృద్ధిని చూస్తూ మీకు సముచితమైనటువంటి స్థానాన్ని మీరుగా దక్కించుకుంటారన్నటువంటి నేపథ్యం చేత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్లో కలిగినటువంటి స్పర్ధ ఏదైతే ఉందో కాస్త మానసికంగా ఆలోచింపచేసిన గతానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఒక్కొక్కటి పరిష్కరించబడుతున్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా ముందంజలో ఉండటం కారణం చేత వ్యక్తిగతమైనటువంటి విషయాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అనువుగా మారేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలు, క్రమశిక్షణ పట్ల మాత్రం శ్రద్ధ వహించవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ కర్కాటక రాశి జాతకులు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి ఈ శ్రావణ మాసంలో అధిదేవత, ప్రతిదిదేవత స్వరూపాలైనటువంటి చంద్రభగవానుడికి అధిదేవతా స్వరూపంగా ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా కొలిచిన ఈ శ్రావణ మాస పౌర్ణిమ రోజు గనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గోక్షీరంతో అమ్మవారిని అభిషేకించి అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఇతరుల యొక్క అసూయ, రాగద్వేషాలు మన మీద కానీ కుటుంబం మీద కానీ ఉన్నటువంటి కారణం చేత వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లేదా సంతతి ఏకాగ్రత కోల్పోవటం, క్రమశిక్షణ కోల్పోవటం ఇత్యాది ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహాపాశుపతాన్ని గనక ఇంటి యొక్క సింహద్వారం బయటవైపు కట్టడం, అనునిత్యం ధూపం వేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి జాతకులు జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితులు, ముఖ్యమైనటువంటి సందర్భాలు మలుపు తిప్పేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కారణం చేత వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.